నా పేరు ప్రొఫెసర్ విజయ్ కుమార్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ని. కానీ ఇక్కడ నేను ఆ డెసిగ్నేషన్తో రాలేదు, హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ ఒక డైరెక్టర్గా వచ్చాను. వెంకటేషన్ గారు వెళ్ళిపోతారు కాబట్టి మొట్టమొదటిగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఫెస్టివల్ ఈ స్థాయికి ఎదగడానికి మొదటి నుంచి కూడా మాకు గవర్నమెంట్ సపోర్టు చాలా ఉండింది. ముఖ్యంగా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రోత్సాహం సహాయం లేకుంటే ఈ ఫెస్టివల్ ఈరోజు ఈ స్థాయికి ఎదగకపోయి ఉండేది. మొదటి నుంచి కూడా మాకు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు మేజర్ పార్ట్నర్స్గా ఉన్నారు. మొదటి నుంచి కూడా రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద ఫెస్టివల్ వీ హ్యావ్ హ్యాడ్ యునో ట్రెమెండస్ సపోర్ట్ ఆఫ్ ద టూరిజం డిపార్ట్మెంట్. అండ్ ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ లిటరీ ఫెస్టివల్స్కి టూరిజంకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఫ్రాంక్ఫర్ట్ కానివ్వండి, లేదా మీరు ఏ పెద్ద ఫెస్టివల్ తీసుకున్నా కానీ టూరిజం డిపార్ట్మెంట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, బికాస్ ద లిటరీ ఫెస్టివల్స్ మేక్ ద సిటీ అ టూరిజం డెస్టినేషన్. మీరు జైపూర్ని తీసుకుంటే, మీకు జైపూర్లో మనం ఇండియా ఎగ్జాంపుల్ తీసుకుంటే, జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ దానికి కో ఆర్గనైజర్ ఈజ్ రాజస్థాన్ టూరిజం, బికాస్ టూరిజం డిపార్ట్మెంట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హ్యావ్ సీన్ లిటరీ ఫెస్టివల్స్ యాజ్ అ బ్రాండింగ్ ఎక్సర్సైజ్. సో మనకు కూడా మొదటి నుంచి కూడా మన అదృష్టం ఏంటంటే, మన దగ్గర కూడా టూరిజం డిపార్ట్మెంట్ మొదటి నుంచి కూడా హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ని ఒక టూరిజం ఆపర్చునిటీగా చూసి మాకు మొదటి నుంచి కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు. వెంకటేశం గారు పర్టికులర్లీ ఈసారి వెంకటేశం గారు సెక్రటరీగా ఉన్నప్పటి నుంచి మాకు చాలా ప్రోయాక్టివ్ సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాజ్ హీ రైట్లీ సెడ్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ వీఆర్ హోప్ సో వెంకటేశం గారు వెళ్ళిపోవాలి కాబట్టి మేము అందరి తరఫున, మా హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ తరఫున, తర్వాత హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ యొక్క ఆదరించే వేలాది మంది పార్టిసిపెంట్స్ తరఫున వెంకటేశం గారికి, టూరిజం డిపార్ట్మెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి మేము థ్యాంక్స్ చెప్పదలుచుకుంటున్నాము. సో మీ అందరి సముఖంలో మేము వెంకటేశం గారికి యూనో వి కంటిన్యూ we expect you know a great role as it has always been for the tourism department. I'll just highlight two or three things. As has already been said, Spain will be the country in focus this year. Kannada will be the language, Indian language in focus. From last year we have started a new feature which is to pay tributes to మేజర్ ఆర్టిస్ట్. అయితే ఇక్కడ లిటరీ ఫెస్టివల్ అనగానే ఇది కేవలం సాహిత్యానికి సంబంధించిందే కాదు, ఆర్ట్, లిటరేచర్, కల్చర్ అండ్ బోత్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఫైన్ ఆర్ట్స్, ఇవన్నీ కలిపిన ఒక సంగమమే హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్. లాస్ట్ ఇయర్ మేము ముగ్గురు గొప్ప ఆర్టిస్టులకి మేము శ్రద్ధాంజలి ఘటించాము. వీళ్ళు మహాశ్వేతాదేవి రైటర్, అండ్ దెన్ వీ హ్యాడ్ చంద్రలేఖ డాన్సర్, అండ్ వీ హ్యాడ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి. వీళ్ళ ముగ్గురికి మేము శ్రద్ధాంజలి ఘటించాము. అదే కంటిన్యూ చేస్తూ ఈసారి మేము నలుగురికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వీళ్ళు ఎవరంటే, గిరిజాదేవి మన ఠుమ్రీ సింగర్, హిందుస్థానీ ఠుమ్రీ సింగర్, తర్వాత శశి కపూర్ ఈ మధ్యనే చనిపోయారు, తర్వాత టామ్ ఆల్టర్, ఎవరైతే థియేటర్ యాజ్ వెల్ యాజ్ ఫిల్మ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో టామ్ ఆల్టర్ ఈ మధ్యనే అతను కూడా చనిపోయారు, దెన్ గౌరీ లంకేష్. ఈ నలుగురికి మేము మా ఫెస్టివల్ తరఫున మేము శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఈ నలుగురి మీద కూడా స్పెషల్ సెషన్స్ ఉంటాయి as a kind of a tribute to all these four eminent artists. We will have special sessions on each of them. So that is another feature. As far as the
spread of the festival is concerned, we have speakers from 12 different countries besides India, and we have more than 100 speakers, and we have, of course, every from every part of India we have speakers to the festival. And apart from literary sessions, we will also have cultural programs. ఈ ఫెస్టివల్ యొక్క ఒక వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్స్ ఈజ్ దట్ దిస్ ఈజ్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఫెస్టివల్ రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ యునో ఫ్రమ్ ఏజ్ యునో 3 అండ్ ఆన్వర్డ్స్ టు యునో సీరియస్ ఇంటలెక్చువల్ డిబేట్స్ వీ విల్ హ్యావ్ ప్రోగ్రామ్స్ విచ్ విల్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ సో ఇది ఒక వీకెండ్ ఫ్యామిలీ అవుటింగ్ లాగా ఈ ఫెస్టివల్ని మేము తయారు చేశాము బికాస్ వీ హ్యావ్ ఎక్స్క్లూజివ్ sessions and exclusive activities, workshops, etc., storytelling sessions, etc., for children. Then we have programs for the youth, and of course we have programs for people who are interested in more serious issues. So this is, and because it's a long weekend, manaki 26th manaki Republic Day, 27th is Saturday and 28th is Sunday, so it's a long weekend. And this is, as the secretary said, this is completely free. So this is a, you know, family outing for the entire family, where each one will be able to find things of their interest. So this is as far as the festival is concerned. If you have any further questions, we would be happy to answer them. The list of speakers is already with you. We have more than 100 speakers. They include, and ee festival yokka inkoka mukhya lakshanam entante multidisciplinary, ante kevalam sahityame kaadu, manaki aarthika vyavaharalu kanivandi ledha samajika vyavaharalu kanivandi ee vishayalanni kuda cover chestunna sessions unnai. For example, manaki Madabhushi Sridhar garu oka session aina media and democracy meeda maatladabothunnaru, alage economy meeda Ram Manohar Reddy ఈ మధ్య వరకు ఆయన ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఎడిటర్గా ఉన్నారు, ఆయన ఎకానమీ మీద మాట్లాడబోతున్నారు. సో వెదర్ ఇట్ ఈస్ సోషల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్, కల్చరల్ ఇష్యూస్, దిస్ ఈజ్ అ ఫెస్టివల్ దట్ కవర్స్ అ మల్టీ డిసిప్లినరీ రేంజ్ ఆఫ్ ఇష్యూస్. సో దిస్ ఈజ్ యాజ్ ఫర్ యాజ్ ద ఫెస్టివల్ ఇస్.